మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమవుతున్న శుభతరుణంలో 2020 మొత్తం కూడా రకరకాలుగా ధన ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి? ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అప్పుల బాధలను ఎలా తొలగించుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 2020 ఆంగ్ల నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు తప్పకుండా గణపతిని పూజించాలి. ఎవరైతే గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం గూం హేరంబాయ నమః అనే ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటారో వారికి సంవత్సరం మొత్తం అన్ని రంగాలలో కూడా ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ 2020 ప్రారంభం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. గణపతికి ఎర్రటి పుష్పాలతో గరికతో అర్చన చేసుకోండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం మీరు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని రంగాలలో అనుకూలత రావాలంటే, మీరు రోజురోజుకు ఎదిగి ఉన్నత స్థానంలో ఉండాలంటే ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఈ 2020 జనవరి 1 చదువుకోవాలి. అదే వర్తమాన మంత్రం. ఈ మంత్రాన్ని మీరు 21 చదువుకుంటే ఇక సంవత్సరం మొత్తం కూడా మీరు దినదిన అభివృద్ధి పొందుతారు. ఆ మంత్రం ఏమిటో తెలుసా? శ్రీం సర్వసిద్ధికరాయ వర్తమానాయ నమః. ఈ వర్తమాన మంత్రాన్ని 1 చదువుకుని ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళండి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని రకాలుగా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ ఇంటిలో కూడా లక్ష్మీ గణపతి సరస్వతి ఉన్నటువంటి చిత్రపటానికి రకరకాలైనటువంటి పుష్పాలతో పూజ చేసి పూలమాల అలంకరించటం మంచిది. మీరు దీపారాధన చేసేటప్పుడు తప్పకుండా జిల్లేడు బత్తులతో దీపారాధన చేయాలి. అలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా అనేక మార్గాలతో మీకు ధన ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక విధంగా అప్పుల బాధల నుండి త్వరగా బయటపడతారు. మొండి బాకీలు తొందరగా వసూలు కావడానికి కూడా జిల్లేడు బత్తుల దీపారాధన అద్భుతంగా సహకరిస్తుంది. అంతేకాకుండా మీరు గణపతిని పూజించేటప్పుడు జిల్లేడు పూలతో పూజించండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయి, అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం పొందడం కూడా ఈ 2020 జనవరి 1 తప్పనిసరి. అందుకే లక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పనిసరిగా అందరూ లక్ష్మీ కమలవాసినియే నమః అనే ఈ మంత్రాన్ని చదువుకోవాలి. కావున మీరు కూడా 1 ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన గణపతి అనుగ్రహంతో అఖండ విజయం, అఖండ ఐశ్వర్యం కలుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.